అమ్మ అడ్డం రాకూరు చెర్లపల్లి గ్రామంలో మాదిగ యువజన సంఘ భవన భూ పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి స్వాగతించిన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ తిరుపతి గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లందరికీ అదేవిధంగా గ్రామ పెద్దలకు టిఆర్ఎస్ నాయకులు గంగారాం గారికి యువ నాయకులు పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ మన పులాస రాజుగారికి మీ అందరికీ మంచి ఆప్తుడైన దామన్న గారికి రైతు సంఘ నాయకులు జిల్లా నాయకులు చాలా ఊర్ల గ్రామాల సర్పంచులు వచ్చారు నా సంతోషం అందరికీ సర్పంచులకు వారి వివిధ హోదాల నాయకులకు మా గౌరవ అధికారులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాదిగ యువజన సంఘ సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనం డబ్బులు ఇవ్వడమే కాదు దాన్ని ముందట వేసుకోవడం కూడా ముఖ్యం ఇక్కడ ఉన్న జాగాను సాఫ్ చేసుకొని ఇక్కడ పని మొదలు పెట్టుకుంటా ఉన్నారు చాలా సంతోషం ఇప్పుడే అధికారులు చెప్పారు ఏ ఊరికైనా కానీ మనకు ప్రధాన సమస్య ఏముంటుందంటే ఇంటి ముందట మోరి ఆ మోరి గలీజ్ ఉంటాడు ఇక్కడ 100% ఇండ్ల దగ్గర ఇంకుడు గుంతలు చేసుకోవడం సోకింగ్ పిట్ చేసుకోవడం మన మురుగునీరంలో ఇంకెలా చేసుకోవడంతో పరిశుభ్రత ఏర్పడుతుంది ముఖ్యంగా మరి పరిశుభ్రత గురించి నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కంటే ఎక్కువ డాక్టర్ మనకు అయ్యే ఎక్కువ ఖర్చు కూడా మనకు మా పెద్ద మనిషి రేపటి నాడు మా మల్లని ఏమనుకుంటే అయినాక తినడం ఎవరైనా కానీ మా బాపే కావచ్చు బీమార్ అయితే ఖర్చులకు ఎంత అవుతుందో జర దాసుకోవాలనుకుంటా ఆరోగ్యమే మహాభాగ్యం సో దాంట్లో వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్ కంటే నివారణ ముఖ్యం ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే నయం చేసుకున్న దానికంటే రాకుండా చూసుకోవడం మంచిది ఎక్కువ రోగాలు వచ్చేది ఇగో ఈ మురుగు ఈ దోమలు ఈగలు ఉంటాయి గీతాత్త కానీ లేని లేని రోగాలన్నీ అట్టిస్తాయి దాంతోపాటు నీళ్ళల్లో మనకు కనబడని క్రిములు మరి దీన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు అటు మిషన్ భగీరథ పథకం కావచ్చు ఇటు గుడుగుతల పథకం కావచ్చు దాంతోపాటుగా స్వచ్ఛమైన గాలి ఉండాలి మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది మన శరీరంలో ఎంత రక్తం ఉన్నా కానీ అది ప్రతి కణకణానికి పోవాలంటే ఆక్సిజన్ తీసుకపోతుంది ఆక్సిజన్ గాలిలో ఎన్నో రకాల వాయువులు ఉంటాయి ఆక్సిజన్ తీసుకపోతుంది అది మన ప్రాణవాయువు ఇవ ఆక్సిజన్ ఇచ్చేది మన చెట్టు ఈ రాయి చెట్టు కింద ఉన్నాం ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు మరి మనం విడిచిపెట్టే గాలి అసలు విషపు గాలి మనుషుల్లో సక్కరంలో ఏం కాదు మన ముక్కులకు వెళ్ళి నోటకి వెళ్ళి విడిచిపెట్టేది కూడా విషపు గాలే అది ఆ చెట్టు పీల్చుకుంటే కానీ మనం బతికే గాలి చెట్లు అందుకనే ఈ హరితహారం కార్యక్రమం పెట్టింది నేను రాగానే మా సెక్రటరీని పరిచయం చేయగానే అడిగిన ఎన్ని చెట్లు పెట్టినా ఎన్ని దక్కినాయి ఇక ఏడిపోయినా కదే అడుగుతున్నా ఎందుకంటే దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఇక్కడ చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు మన ఊర్లో ఎప్పుడో పుట్టినాయి 100 ఏళ్ల కింద పుట్టిన ఊరు కావచ్చు 200 ఏళ్ల కింద ఇప్పటికిప్పుడు అన్ని సందులు సిమెంట్ రోడ్లో మోర్లో వేయలేరు మన సర్పంచ్ గారు మన సెక్రటరీ సాబు నువ్వు అన్ని ఓ తెమ్మిది బామి చేయలేము మనం మనది ముందుగానే గరీబ్ దేశం బాగా చెప్పుకుంటే అందుకే
పేరు గొప్ప ఊరి పంటలు చూసినావా ఎంతే ఉన్నమాట అట్లనే మన ముఖ్యమంత్రి కానీ అంత మాత్రాన మొత్తం చేయలేము బీద దాంట్లో వేరే వాళ్ళకంటే మంచి ఉన్నాం మరి ఈ రోడ్డు విషయంలో మీ అందరూ తెలుసు అప్పుడు కవిత మేడం ఉన్నప్పుడు మనం ఈ రోడ్డు వేసాం ఫార్మేషన్ అంతా అయింది రెన్యువల్ చేయాలి తప్పకుండా నా దృష్టిలో ఉన్నది ఇది కొద్దిగా మనం కూడా ఏమవుతుందంటే ఇదంతా కూడా మనది వ్యవసాయ ప్రాంతం ఈ రోడ్ల మీద ట్రాక్టర్లు వీళ్ళతో నడిచే వారు కూడా పోతున్నాయి మెయిన్ అది ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఇంత తొందరగా పోవాల్సినంత రోడ్లు కావు చాలా రోడ్లు కూడా పోతున్నాయి అది కూడా చేద్దాం తప్పకుండా ఇంకా మీరందరూ చూసినారు కళ్ళపల్లి చెరువు ఇవన్నిట్లలో కొంత నీళ్లు కానీ ఎన్నో చెర్లలో నీళ్లు ఉండకపో ఈ కళ్ళపల్లి చెరువు కూడా ఎండాకాలం దాదాపు నీళ్లు అడగంటి పోతుండే ఆ విషయంలో తూముల కాడ ఇబ్బంది అయితే చలిగల్ తూము నేను ఆ సర్పంచ్ గారు అందరం కలిసి అక్కడ ఒడ్ర కులస్తులు కూడా ఒప్పించి డైరెక్ట్ కాలువ తీసుకొచ్చి ఒరలేసాం ఇలా చలిగల్ చెరువు నిండి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ నీళ్ళచ్చేలాగా పనిచేసాం అంటే దాని విషయంలో ఒక పది సార్లు నేను చలిగల్ కెనాల్ కాడికి పోయినా ఆఖరికి ఒకనాడు సత్యనారాయణ నేను సైకిల్ ఉంటుంది పోతే కింద కూడా పడ్డా కాలువకి ఇచ్చేటప్పుడు ఒక పది సార్లు పోయి ఆఖరికి ఆ కాలువ అంతా తీసినాం ఇక్కడ చెర్రపల్లి గ్రామస్తులకు తెలియజేయవచ్చు దాంతో ఎప్పుడు కూడా మనకి కళ్ళపల్లి చెరువు నిండు కుండలెక్కు ఉంటుంది అట్లనే మళ్ళీ కుంట కడ్లపల్లిది అంతకుముందు పుడుకపోయి ఉంటుండే అది అలా తవ్వినాం నిండా ఉంటా ఉన్నది అంటే ఈ రకంగా నీ కళ్ళపల్లి చెర్లకెళ్ళి నీళ్ళు పోయాక మళ్ళీ వాగులు పడితే తిప్పని పడకాడ బ్రహ్మాండంగా మాటు కట్టినాం 80 లక్షలతో ఒక కిలోమీటర్ నీళ్ళని ఆడికెళ్ళి మళ్ళీ కిందికి పోతే అనంతారం కాడ పట్టినాం ఇప్పుడు గుట్రాజపల్లి కాడ కడుతున్నాం గుల్లపేటలో కడుతున్నాం బ్రహ్మాండంగా పోయి చూసినా అక్కడ చెరువే లేకుండే బ్రహ్మాండంగా అంటే ఈ రకంగా వ్యవసాయం పైన చాలా దృష్టి పెట్టింది కానీ ఈ సందర్భంలో మరి మనది కూడా ఇంకా వడ్లున్న ప్రాంతం ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం బోధి ఇప్పుడు నేను మన ప్రాంత వాస్తవాలు కూడా చెప్తున్నా చిన్న రైతులు అట్లా ఇట్లా ఎల్ల తీసుకోవచ్చు కానీ పెద్ద రైతులు అయితే ఖచ్చితంగా పామ్ ఆయిల్ పెట్టుకోవాల్సిందే ఒక్క నూనె గింజలే మనం బయట దేశాలకి తెచ్చుకుంటున్నాం అవి కూడా అవి ఎక్కడ దొరుకుతాయి పామ్ ఆయిల్ మన దేశంలో దొరికాయి వేరే దేశంకి తేవాలంటే పాస్పోర్ట్ అయినా వీసా అయినా ఎక్స్పోర్ట్ అయినా ఇక్కడ దుబాయ్ మాస్కట్ వాళ్ళు ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కానీ మన రాష్ట్రం పాస్పోర్ట్ ఇస్తే నడుతుందా మన వీసా ఇస్తే నడుతుందా ఇప్పుడు ఈ వడ్లు బియ్యం బట్టి మనం పంపాలంటే అయితే మనతో అవుతాం మళ్ళీ కేంద్రమే లైసెన్స్ ఇవ్వాలి సో అది చేయాల్సింది వాళ్ళు అట్లనే ఇంతకుముందు నేను చెప్పినట్టు పామాయిల్ మొక్కలు కూడా మళ్ళీ వేరే దేశంకి వెళ్ళి రావాలి మనే కాదు ఎక్కువ మలేషియాలు ఉంటాయి ఇప్పుడు నూనె కూడా ఆడికెళ్ళి వస్తుంది 70,000 కోట్ల నూనె తెచ్చుకుంటున్నాం 70,000 కోట్లు నూనె తెచ్చుకుంటాం మామూలు విషయం కాదు అది మన మన విదేశీ మారక ద్రవ్యం పోతుంది డాలర్లలో మన రూపాయి ఎవడు తీసుకోడు మన 75 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వస్తుంది మనది అంత డబ్బు పోతుంది సో దానికి డిమాండ్ ఉంది అది మనం పెట్టుకోవాలి 4 ఏళ్ళలో పంట వస్తుంది దగ్గరనే ఎక్కడైనా ఫ్యాక్టరీ కూడా అవుతుంది మనకి నీళ్లు బాగున్నాయి కాబట్టి గాలిలో తేమ మంచిగా ఉంటుంది ఈ చెరువు పక్కకు వాగులో పక్కకు ఒరలో పక్కకు బ్రహ్మాండంగా వస్తుంది మనకు ఖమ్మంలో సక్సెస్ అయింది మన వరంగల్ దయాకర్ రావు గారు కూడా 40 ఎకరాలు పెట్టుకున్నాడు మొత్తం పొలం తీసేసి అన్ని తీసుకురండి ఇక లాభం లేదు 40 ఎకరాలు పెట్టుకున్నాడు కొన్ని చెప్తా ఉన్నాడు ఎకరానికి 100,000 రూపాయలు ఆదాయం 150,000 అంటున్నారు 100,000 తప్పక మిగులుతుంది 3 ఏళ్ళు కొద్దిగా అంతర పంటలు మనం కూరగాయలు అవో ఇవో పెట్టుకుంటే ఈ కుతలబాదు ఉన్నది ఎక్కడికే కుతలబాదు ఉన్నది ఏదైనా మనం కాపాడుకునేటి చేసుకుంటే మాత్రం పెద్ద రైతులకు అంతకంటే వేరే మార్గం లేదు మనం 2 లారీల వడ్లు వండించి తీసుకుపోమంటే ఇక్కడ మా చెల్లపల్లి అల్లుడు మాకు ఇష్టపడి అక్కడ శంకరన్న పండించి వెళ్తా అంటే పెద్ద పెద్ద రైతు కదా చెప్తున్నారు అందుకోసం చేస్తా అంటే మనకు సాధ్యమయ్యే పని లేదు కాబట్టి దాని విషయంలో మనం ఆలోచించాలి మీరు మరి మా రైతు మంది సమితి నాయకులు దామన్ ఉన్నాడు ఇంకా మిగతా నాయకులు ఉన్నారు ఒకసారి ఖమ్మం అశ్వరావుపేట పోయినాను మనం పోయొచ్చు తందుకు కూడా పైసలు కూడా ఉన్నాయి బండి అన్నీ రెడీ పెడతా ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నాం మీరు అందరూ కూడా దయచేసి పోయి ఒకసారి చూసిరండి కొద్దిగా పెద్ద రైతులలో అయితే తప్పకుండా పెట్టుకోండి నీళ్ళు అక్కడ చాలా లాభదాయకంగా ఉన్నది ఈ వడ్ల ప్రాబ్లం ఇంతే ఉంటుంది ఎందుకంటే బాయిల్డ్ రైస్ ఎవరు తింటలేరు దొడ్డు బియ్యం తింటలేరు కాబట్టి అంత అలకాయ పోయేది కాదు రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారు పోయిన ఏసంగి బియ్యమే ఇంకా పోలే ఇప్పుడు పండిన వడ్లకు పూర్తిగా వాళ్ళు ఇవ్వలే ఇక వచ్చే ఏసంగి సంగతి ఏం చెప్తారో చూద్దాం పేపర్లలో రకరకాలు చెప్తున్నారు కానీ మాకున్న సమాచారం మేరకైతే పోయిన ఏసంగి బియ్యమే తీసుకపోయిన వాళ్ళు ఈ ఏసంగికి రెడీ ఉంటాడు అనుకోము గోదాములలో జాగలేదు లొల్లి లొల్లి ఏ విధంగా మొన్న నాచిపల్లి కాడ బలంతాపురం కాడ గోదాములు కిరాకు తీసుకొని పెట్టిండ్రు అన్ని గోదాములు ఫుల్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ముందు నుంచే తెలియజేస్తున్నాం ఇక రెండవ విషయం కొందరు అంటారు బోనస్ ఇవ్వచ్చు కదా మన ముఖ్యమంత్రి